అందరికీ చాలా చాలా ఇష్టమైన గోంగూర పచ్చడి గురించి చెబుతూ నా సాయంకాల మాటల్ని మొదలు పెడతాను. గోంగూర అతి అద్భుతమైన ఆకు. గోంగూర పచ్చడి మొత్తం ప్రపంచానికే తెలుగు వాళ్ళు ఇచ్చిన అతి అద్భుతమైన ఒక కానుక. ఇన్ఫ్యాక్ట్ నిజంగా మొత్తం మానవజాతికి కావాల్సిన అతి అద్భుతమైన ఒక కషాయం ఇది. ఇందులో ప్రోటోకాటాచియిక్ యాసిడ్ అని ఒక అద్భుతమైన రసాయనిక పదార్థం ఉంది. ఇది పులుపు. మామూలుగా పులుపు ఊరగాయల్లో మన ఊరగాయలు, నిమ్మకాయ, సిట్రిక్ యాసిడ్, మన చింతపండులో టార్టారిక్ యాసిడ్, టమాటాలో ఆక్సాలిక్ యాసిడ్, ఉసిరెక్కాయలో ఆస్కార్బిక్ యాసిడ్ ఉంటుంది. ఆక్సాలిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, టార్టారిక్ యాసిడ్, ఇలా పులుపు పదార్థాలన్నీ ఆల్ఫా హైడ్రాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్ అని, ఇవి అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్స్ గాను, అంతేకాకుండా ఈ క్యాటయాన్స్ని అంటే ధనాత్మక కణాలని, పనికిరాని ధనాత్మక కణాలని, రోగాలనిచ్చే ధనాత్మక కణాలని, ఇలాంటి వాటిని పట్టుకొని కీలేటర్స్ అంటారు, బయటకు పడేసేదానికి వీలైన అద్భుతమైన గుణాలని కలిగి ఉన్నాయి. ఇలా పులుపు పదార్థాల దశల వారీగా వెళ్తూ ఉంటే మామిడికాయలో గ్యాలిక్ యాసిడ్ అని అది ఒక అరమాటిక్ కాంపౌండ్గా మారిపోతుంది. ఇంకా గోంగూరకు వచ్చేవరకు ఇంకా కొద్దిగా ముందంజకు వెళ్ళి ప్రోటోకాటాచియిక్ యాసిడ్ అని అతి అద్భుతమైన స్టెబిలైజ్డ్ కెమికల్గా, అంటే ఈ గోంగూరను మీరు ఏం చేసినా కానీ, వేయించినా, పులుపు చేసినా, ఊరగాయ పెట్టినా, ఎన్ని రోజులు చేసినా కానీ ఇది తన గుణాన్ని పోగొట్టుకోదన్నమాట, అంత అద్భుతమైనది. సో ఈ గోంగూర కషాయం ఆడవాళ్ళకి గర్భకోశాల రోగాలన్నిటికీ రామబాణం అని చెప్పేదానికి నాకు చాలా ఇష్టం అవుతుంది. కర్ణాటకలో దీని గురించి అంతగా తెలియదు, గోంగూర అంటే ఏమిటి అని అంటారు. అంటే ఈ గోంగూరని అంత అద్భుతంగా మనం, మన ఆంధ్ర ప్రజలు, తెలుగు వాళ్ళు దాన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి గోంగూర పచ్చడి మన తెలుగు రాష్ట్రాలకి అంటుకొని ఉందన్నమాట. అంటే ఏం చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు మీరు ప్రస్తుతానికి సామెలు 3 రోజులు, మిగిలిన ధాన్యాలు ఒక్కొక్క రోజు తింటూ, ఈ ఆడవాళ్ళకు ఏదైనా ప్రాబ్లం, అది నాకు చెప్పనే అవసరం లేదు, మీకు గర్భకోశంలో గడ్డలు ఉన్నాయి, ఇందులో క్యాన్సర్ వచ్చింది, అందులో ఎండోమెట్రియాసిస్, నా మూతి మీద మీసాలు ఉన్నాయి, పోవట్లేదు, ఎన్ని బ్యూటీ పార్లర్కి పోయినా, అంటే ఈ హార్మోన్ అసమతోలనం, ఇలాంటి విషయాలన్నిటినీ, అండాలో ఎగ్స్ రావట్లేదు, వస్తే నిలవట్లేదు, బ్లీడింగు, పొట్ట నొప్పి అవుతుంది, పుట్ట అవుతే నాకు 3 రోజులు ఎక్కడా చూసేదానికి కాదు, వినేదానికి కాదు, వాంతులు వస్తున్నాయి, తలనొప్పి, ఇలా ఏంటేటో ప్రాబ్లమ్స్ అన్నీ వరుసగా చెప్పుకుంటూ రండి, ఏమీ ఇబ్బంది లేదమ్మా, మీరు చేయాల్సింది ఇంతే, 3 రోజులు సామెలు, ఒక్కొక్క రోజు మిగిలిన ఒక్కొక్క ధాన్యం భోజనం చేయండి, ఏమీ దొరకట్లేదు, మా కషాయాలు ఏమీ తెలియదు, ఏమీ తెలియాల్సిన పని లేదు, గోంగూర ఒక్కటి ఉంటే చాలు, 21 రోజులు గోంగూరను కషాయం చేసుకొని తాగండి. నాకు కషాయం ఇష్టం లేదు, ఆకులు అలాగే తినండి. అంటే అన్ని ఆకులను అలాగే తినమని నేను ఎప్పుడు చెప్పట్లేదు, కానీ గోంగూర మాత్రం అంటే దాంట్లో ఉన్న ప్రతి ఒక్క పరమాణువు మన దేహానికి మంచి చేసే పదార్థమేగా ఉంటుంది, అంత అద్భుతమైన ఆకు. అంటే దాంట్లో లేనిది ఏమీ లేదు. ఇంకొక ఆకు ఉంది చక్రముని అని, మల్టీవిటమిన్ చెట్టు అని, దానికంటే శ్రేష్టమైనది. ఇందులో ఇనుము, ఇందులో కాల్షియం, మీరు ఏది కావాలో అది అడగండి, అన్ని అంశాలు ఉన్నాయి, అన్ని అంశాలు ఉన్నాయి. కాబట్టే మీరు గోంగూరని సతతంగా 21 రోజులు, బాగుంది కదా అని గోంగూర ప్రతిరోజు వాడకండి, అక్కడే మనం అందరం పప్పులో కాలు వేస్తున్నాం. ఎందుకంటే ఇది మంచిది అని చెప్పిన వెంటనే రోజు తాగండి, రోజు నీళ్ళల్లో నిమ్మకాయ వేసుకొని
తేనె పిండుకొని తాగితే మీరు సన్నగా అయిపోతారని ఎవడో చెప్పాడు. ఇప్పుడు అందరూ, ఎవడు చెప్పాడు? ఈ తేనె కంపెనీ వాడు చెప్పాడు. వాడికేం కావాలి? రోజు తేనె అందరూ తీసుకోవాలి. సో ఒక ఎఫర్ట్ని క్రియేట్ చేస్తారు. సో అందరూ తేనె తీసుకోండి. అందరూ తేనె తీసుకుంటే, ప్రపంచమంతా తేనె తాగుతుంటే ఎక్కడి నుంచి వస్తుంది తేనె? తేనెటీగలే లేవు ఇప్పుడు. ఓన్లీ 3% ఆఫ్ హనీ బీస్ ఆర్ లెఫ్ట్ నౌ ఆన్ దిస్ ప్లానెట్ వెన్ కంపేర్డ్ టు 1950. అదొక్క కారణం చాలు మానవ జాతి నశించిపోయేదానికి. ఇంకా 3% హనీ బీస్ లేవంటే మనం ఏ పంటలు పండించుకోలేదు. అంటే మన నిర్వాకం ఈ భూమి మీద ఎంతవరకు వచ్చిందంటే, మనకి ఏది మంచిది ఏది చెడ్డది అని తెలుసుకోకుండా ఈ ఆధునిక కృషి పద్ధతుల్లో మనకు కావాల్సింది ఈ చెరుకు, ఈ బియ్యము, మాంసము తయారు చేసేదానికి సోయాబీను, మొక్కజొన్నలు, ఇంకా కావాలంటే గంజాయికి తాగాలని మార్ఫిన్, గంజా చెట్లు, ఇంతే పెంచుకుంటున్నాం. దీన్నే కృషి అంటున్నాం. అండ్ ఇదే మొత్తం అగ్రికల్చర్ యూనివర్సిటీలంతా గ్రంథాలయాలు గ్రంథాలయాలు రాసి 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 పడేస్తున్నారు. ఇంకా ప్రపంచంలో ఏ మొక్కను పెంచాల్సిన అవసరం లేదు అనేటట్లు ఈ పుస్తకాల్లో రాస్తున్నారు. అంటే గోంగూర అని ఒక్క విషయం ఎందుకు చెప్తున్నానంటే, గోంగూరకు ఒక్కటే కాదు, ఇలా అద్భుతమైన మొక్కలు ఆయా దేశాల్లో ఆయా ప్రాంతాల్లో వందల వేల రకాలు ఉన్నాయి. ఇండోనేషియాకు వెళ్తే ఇంకొక రకం, మెక్సికోలో వెళ్తే ఇంకొకటి. మీరు హిమాలయ అంచుల్లోకి వెళితే ఇంకా, అంటే మనకు కథలే ఉన్నాయి. ఆంజనేయుడు ఎక్కడికి వెళ్ళాడు? లక్ష్మణుడు, మేఘనాథుడు బాణం వేసి కింద పడిపోతే చనిపోయాడని అందరూ డిక్లేర్ చేశాడు. రాముడు కూడా ఏడుస్తూ కూర్చున్నాడు. రాముడు కూడా ఏడుస్తూ కూర్చున్నాడు, ఏం చేయాలో దిక్కు తెలియక. అప్పుడు జాంబవంతుడు వచ్చి, ఏ ఇక్కడేం లేదు, లాభం లేదు, ఇక్కడ వెళ్ళు, ఇక్కడ హిమాలయాల్లో వెళ్ళు, అక్కడి నుంచి ఒక సంజీవిని, అందరూ ఇప్పుడు వెతుకుతున్నారు ఆ సంజీవిని ఎక్కడుందని, అందరూ వెళ్ళి వెళుతున్నారు. అది అద్భుతంగా అతిరేకంగా అపురూపంగా పనిచేసే కిరణం. ఎందుకు పనిచేస్తుంది? ఎవరైతే ఒక ఆఘాతంతో అన్ని ప్రాణక్రియలు స్తంభించిపోయి ఉంటాయి కానీ చావకుండా ఉండాలి, అలాంటి విషమ పరిస్థితుల్లో, అంటే మృత్యువు వాతలో ఉండాలి, మృత్యువు అయి ఉండకూడదు. మృత్యువు వాతన పడిన, అంటే అలాంటి అపురూపమైన విషయాలు సందర్భాల్లో కూడాను కావాల్సింది ఒక సంజీవిని మొక్క ఉంది. అది ఇలా ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే, ఈ ఆంజనేయుడికి మనోజ్ఞం, అంటే ఆయన అంత బుద్ధిమంతుడు లేడని అందరికీ తెలుసు. ఎవరు? హనుమంతుడు. బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యోధ ముఖ్యం, అంటే ఇంకా అంతకంటే బుద్ధిమంతుడు లేడు, అంతకంటే వేగంగా పోయేవాడు లేదు. మారుత తుల్య వేగం, గాలి కంటే, అంటే అంత వేగంగా, తుల్యం, సమానమైన వేగంతో వెళ్తున్నాడు, వెళ్ళగలవు నువ్వు, అటువంటి వాడే కన్ఫ్యూజ్ అయిపోయాడు. జాంబవంతుడు చెప్పిన మొక్క ఏది అని గుర్తుపెట్టలేదు. ఎందుకంటే వైవిధ్యత ఎంతవరకు అంటే, అంత బుద్ధివంతుని కూడా కన్ఫ్యూజ్ చేసి, ఇదా అదా అదా ఇదా అని కన్ఫ్యూజ్ అయిపోయి పిచ్చి పట్టిపోయి ఇదంతా బాగలేదని చెప్పి కొండనే పగిలించుకొని తీసుకొచ్చేసాడు. నాకెందుకు ఈ పని, జాంబవంతుడే చూసుకుంటాడులే అని తీసుకుంటాడు. అంటే ఆ వైవిధ్యత చూసారా, ఎంత బుద్ధివంతుడైనా కానీ కన్ఫ్యూజ్ చేయాలి. అంటే ఆ దేవుడి వైవిధ్యమైన ఆ సృష్టి, అద్భుత సృష్టి అది, ఆ దాన్ని తీసుకొస్తే అప్పుడు ఈ బయటపడ్డారు. ఆ వైవిధ్యతలో అద్భుతమైన గుణాల్ని దేవుడు నింపుతూ ఉంటాడు. అంటే నేను చెప్పానే, మెల్లిమెల్లిగా ఆ పులుపును ఎంత అంచెలంచెలుగా మార్చుకుంటూ వస్తారు. అంటే ఈ గోంగూర ఎండాకాలం ఎక్కువైన కొద్ది దాంట్లో పులుపు ఎక్కువ. వండర్ఫుల్ క్యారెక్టర్స్ అన్నమాట ఇందులో ఉండేది. అందుకే గోంగూర అతి అద్భుతమైన యాంటీ యాక్సిడెంట్, అతి అద్భుతమైన ఫైటోకెమికల్స్ ఉన్నాయి. కానీ గోంగూర పచ్చడి తినేదానికి అయ్యో
మీకు బీపీ వస్తుంది, పచ్చళ్ళు తినద్దండి అని చెప్పండి డాక్టర్. పచ్చళ్ళు ఎవరైనా ఇంటింత తింటారా? నంచుకుంటాం మజ్జిగన్నంతో. అంటే ఇంత అద్భుతమైన పద్ధతిని ఈ డాక్టర్లు మన పదార్థాలని నిగ్గదీసిది బాగలేదు అని చెప్పడం మొదలుపెడితే మనమంతా అవునా అని అన్నిటినీ వదిలేసి ఈ బిగ్గర్లు, బర్గర్లు, పిజ్జాలు అది పేర్లు ఏమేమి చెప్పుకొని అమెజాన్లలో ఆన్లైన్లో ఆర్డర్ చేయించుకొని పార్టీలు చేసుకొని తిని హార్ట్ బ్లాక్ అయిపోతే రెండు రెండు మేము కత్తి చాకులు రెడీ పెట్టుకున్నాము, ఆపరేషన్ చేస్తాము, ఈ స్టంట్ వేస్తాము, ఆ స్టంట్ వేస్తాము. సార్ స్టంట్ మళ్ళా బ్లాక్ అయితే పర్వాలేదు, ఇంకొక స్టంట్ వేస్తాము. మీరు చేయాల్సింది ఇంతే, ఒక వారం దోసకాయ రసం, ఒక వారం సొరకాయ రసం, ఒక వారం బూడిద గుమ్మడికాయ రసం, కుకుర్బిటేసీ ఫ్యామిలీ అంటారు. అంటే అది తీగ అలా అల్లుకుంటూ 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 పోతూ ఉంటుంది. అంటే సరాగంగా పారుతుంది, ఎవరు అడ్డం వచ్చినా కానీ పర్వాలేదు. అది యాక్చువల్లీ పిపతీగలు అంటారు. అంటే కింద దిబ్బల మీద పడేస్తే ఆ మొక్కలు అలా అలా అల్లుకుంటూ, ఎవరు దాన్ని చూసుకోవాల్సి దారి ఎక్కడుందో అది వెతుకుంటూ వెళ్తుంది. అంటే అలా రక్తాన్ని సరాగంగా పారేదానికి వీలు చేసేంత అద్భుతమైన గుణాలు ఉన్న పదార్థాలు ఆ తీగలో, ఆ ఆకులో, ఆ కాయలో అంతా నింపి పెట్టాడు దేవుడు. సో ఆ సొరకాయల్ని, ఆ దోసకాయల్ని, ఆ గుమ్మడికాయల్ని మీరు రసం చేసుకుని పొద్దున పడిగడుపున మూడు మూడు వారాలు ఆవర్తనంలో 9 వారాలు తాగితే 99% హార్ట్ బ్లాక్ అయిందిరా, నీకు మేమేమీ చేయలేము, ఆపరేషన్ చేస్తే నీకు బాగవుతుందో లేదో కూడా తెలియదు, కాబట్టి నీ కర్మ, బతికితే బతుకుతావు లేకపోతే లేదు, ఈ టాబ్లెట్ తీసుకొని పంపిస్తే. మొన్న విజయవాడకి వెళ్తే 4 ముస్లిం బాంధవులు వచ్చి ఈ పరిస్థితుల్లో నేను చెయ్యెత్తలేక కాలెత్తలేక ఉంటే వాళ్ళు గ్యారంటీ ఇవ్వలేదు సార్, అందుకే ఏమిలో చస్తే చస్తాను అల్లాక ఇన్షా అల్లా అనుకొని వచ్చేస్తే నా కొడుకు మనువడు నీ వీడియో చూపించాడు, ఏముంది ఇంతే కదా దోసకాయ సొరకాయ గుమ్మడికాయ తాగితే సరిపోతుంది, బతికితే బతుకుతాను లేకుంటే లేదు అని గుడ్లు బిర్యానీలు తినడం వదిలిపెట్టేసి 9 వారాలే కదా చూస్తాను తర్వాత ఆయన తినొచ్చు అనుకొని తాగాడట. 9 వారాల్లో లేచి కూర్చొని ఇప్పుడు 10 కిలోమీటర్లు నడుస్తున్నాను, వచ్చి విజయవాడ దగ్గరలో వస్తే వచ్చి నా ముందు కూర్చొని అందరూ వచ్చి కూర్చుంటాడు.